వర్షం పడింది కదా, సో చిన్న చిన్న గుంటలకి నీళ్ళు వచ్చినాయి. ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మా అమ్మలు వాళ్ళ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాళ్ళకు కూడా చాలా ఆశగా ఉంది, కానీ మధ్యలో ఈ కంచె ఉండడం వల్ల పోవడానికి రాదనమాట. ఇవి రెడ్డిస్ వాళ్ళ అమ్ములు వాళ్ళు, మా అమ్ములు వాళ్ళేమో అక్కడ వెళ్తున్నారు. సో వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళల్లో. వాటికి అదొక సరదా, ఇంకా ఏమైనా దురద ఉంటే కూడా పోతుందని అంటారు. అలా చెరువులల్లో కుంటలల్లో పడి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మాకు కూడా చిన్న గుంట దొరికింది చూడండి, మా చిన్నది చిత్రాంగి. ఇలా అది మాత్రం కనిపిస్తే మాత్రం అస్సలు వదలదు ఏ గుంటని. ఇదిగో ఇలా మురికి గుంటలో ఆడుతుంది. అండ్ నాకు సాయంత్రం పని బాగా పెడుతుందన్నమాట. ఇలా ఉన్నారు మా వాళ్ళు ఈరోజు. లేవు, హాయ్, లేవు. ట్రై చేస్తుంది లేవడానికి. పా, యాక్చువల్లీ ఈరోజు నా దగ్గర స్టిక్ కూడా లేదు, కొంచెం భయం చెప్తుంటి, కానీ ఇలా ఉన్నాను నేను స్టిక్ కూడా లేకుండా. పర్వాలేదు, నా మాట వింటున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా మా ప్లేస్కి వెళ్తున్నాము, నార్మల్గా వెళ్ళే ప్లేసెస్కి. అక్కడికి వెళ్తే కొంచెం టెన్షన్ ఉండదన్నమాట, అందుకే అక్కడికే తీసుకెళ్తున్నాను. అండ్ అక్కడ చెట్లు నీడ కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం నిమ్మలంగా ఉండొచ్చని. అక్కడికి వెళ్దాం పా అంటే అందరూ బాట పట్టినారు, పర్వాలేదన్నమాట. చెట్టు కొమ్ముకు ఎందుకు ఇలా ఉంటాయంటే ఇంకా వాటికి దురద లాగా పెడుతుంది కదా, అది తీర్చుకోవడానికి. అండ్ సో ప్లీజ్ 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 నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అదిగో అలా మందు సీసాలు తాగి ప్లీజ్ ఎవరైనా సరే ఎక్కడైనా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం చేంజ్ కాండి. అలా సీసాలు పడేస్తే వాటికి తెలియక తొక్కుతాయి కదా, వాటి కాళ్ళల్లో చాలా ఇబ్బంది పెయిన్ ఉంటుంది. ఆల్రెడీ మా ఒక అమ్ములకి ఇబ్బంది చాలా అయ్యి తను చాలా ఇబ్బంది పడుతుంది. డాక్టర్ని తీసుకొచ్చినాము, అయినా కూడా తనకి నొప్పి తగ్గలేదు. సో ప్లీజ్ సీసాలు ఇలా వేయకండి, ఒక దగ్గర పెట్టుకోండి లేదా దూరంగా పడేయండి. చేన్లల్లోనే కాదు ఇట్లా సీసాలు వేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇవి ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ పెడతాను. అమ్ములు వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికైనా ఇబ్బందే, ఎందుకు అట్లా అసలు చేస్తారో ఐ డోంట్ నో. తాగండి, మీ ఆనందానికి ఎవరు అడ్డురారు, కానీ ఒకరిని బాధ పెట్టకండి. ఇది నేను అంటుంది. ఇప్పటికైతే అన్నీ ఇక్కడ పెట్టినాను, ఏంటో మరి మా అమ్ములు వాళ్ళు ఇలా సరదా తీరుతున్నారు. ఇళ్ళ మధ్యకి వచ్చేసినాము, నేనుంటే ఇటంతా తిప్పుతాను. ఇళ్ళల్లో కూడా అంటే గల్లీలల్లో కూడా వస్తాయి. సో వాళ్ళు కూడా ఎవరివి ఏం వేస్టేజ్ చేయవు, వృధా చేయవు, అంటే నాశనం చేయవు. కాకపోతే మనం కూడా చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు హలో చెప్తూ ఉండాలి అన్నమాట. సో ఇంట్లో ఇగో అట్లా చెట్లు కనిపిస్తే వాటిని ఇట్లా పొడుస్తూ ఉంటాయి కదా, మనం కాస్త బెదిరిస్తూ ఉండాలి. ఏ అమ్లో హాయ్, మనం కొంచెం బెదిరిస్తూ ఉంటే పక్కకి వెళ్తాయి, చెట్టు వృధా కాకుండా ఉంటుంది. ఏమి ఇది అమ్ముల పరిస్థితి. ఇంకా ఇట్లా ఇండ్ల మధ్యలో కూడా తిరుగుతూ ఉంటాము. ఈ గ్రీనరీ, పశువులు, వెదరు, ఇంకా అడవికి వెళ్తే చాలా బాగుంటుంది. మేము మాత్రం అడవికి వెళ్ళం, ఎందుకంటే కొంచెం దూరం అవుతుంది, అమ్ములు వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని ఇట్లా వెళ్ళామన్నమాట. కానీ ఇవి చుట్టూనే మేస్తూ ఉంటాయి. ఇవి మేస్తున్నంతసేపు అంటే లైక్ దిష్టి తగులుతుందేమో అని ఎక్కువగా అనను, కానీ ఎప్పుడూ ఒక డౌట్ ఏంటంటే నిన్ననే ఒకటి క్లారిఫై అయింది, ఇంత మేస్తాయి వాటికి ఇబ్బంది కాదా అని నాకు ఎప్పుడు అనిపించేది. సో ఒక ఆమె చెప్పింది, 7 లోకాలు తింటూ తిరిగినా కూడా ఇంకా ఎలక్కాయ పట్టేంత ఖాళీ ప్లేస్ వాటి పొట్టలో ఉంటుందంట. అదన్నమాట సంగతి, అందుకే అవి తింటూ ఉంటాయి, కాకపోతే నైట్ టైం మొత్తం అరిగించుకుంటాయి. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే చెప్పండి ప్లీజ్.
ఆల్మోస్ట్ ఇండ్ల మధ్యలో ఉంటాను. ఈ కనిపించేది మా పాతిల్లు, ఇది మేము కొంచెం దూరంలో ఉంటాము. ఇక్కడ మా మరిది గారు, బావగారు, అత్తమ్మ వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడంతా ఇదేమో స్కూలు, పిల్లలు బయటకు వచ్చారు ఎందుకని అడిగితే టీచర్ లేదని చెప్తున్నారు. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే ఉండేవాళ్ళం, అందుకే ఇప్పుడు బర్రెలు కాస్తున్నా. అలా ఏం కాదు, కాకపోతే కాస్త టైం దొరికితే బయటకు వస్తాం కదా. వాళ్ళు కూడా అలా తిరుగుతున్నారనమాట. ఇంకా నన్ను అడుగుతున్నారు తిన్నావా పిన్ని అని, తిన్నా అని చెప్పిన. ఇంకా అమ్ముల వాళ్ళు ఏమో ఇలా ఇంట్లో మధ్యలో తిప్పుతా ఉన్నాయి. సో మా ఊర్లో చెట్లు ఫేమస్ బాగా, ప్రతి ఇంటికి చిన్న చిన్న చెట్లు 5-6 ఉంటాయి. అండ్ నేను ఈ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా చెట్లు ఉన్నాయి, వాళ్ళ తోటనే పెట్టుకున్నారు చిన్నగా. చాలా మంచిది ఈ అత్తమ్మ. అండ్ ప్రతి ఇంటికి కంపల్సరీ 1-2 ఉంటాయన్నమాట మా ఊర్లో. చాలామంది నా పెళ్ళప్పుడు అన్నారు మీ ఊర్లో చెట్లు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి అని. నిజంగా ఇక్కడ చెట్లు బాగా ఫేమస్. చిన్న చిన్న పువ్వుల చెట్లు, కూరగాయల చెట్లు బాగా పెడతారు ఇక్కడ. ఇలా జర కొత్త కొత్త ప్లేస్కి తిప్పుతున్నాయి చూద్దాం. అంటే ఈ చుట్టూ మొత్తం మా ఏరియానే, కాకపోతే ఎక్కువగా ఇక్కడ రావు, వెంచర్కే కదా. సో ఇవాళ ఇక్కడ వచ్చినాయి, అందుకే కొత్త ప్లేస్ అని చెప్పిన. సో ఈవినింగ్ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా. వాళ్ళ ఇంటికి వచ్చేసినాయి అమ్ములు వాళ్ళు. ఇట్స్ అ రెస్టింగ్ టైం. చూశాను